సూర్యాపేట జిల్లాకు చెందిన పందెం గీతలు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. హుజూర్నగర్ సుంకి సురేందర్ రెడ్డి పెంచుకుంటున్న పందెం గీతల్లో ఒక జత కోటి రూపాయలకు అమ్మారు. సుంకి సురేందర్ రెడ్డి హైదరాబాద్లో ఏసీబీగా పనిచేస్తున్నారు. ఏపీలోని బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అనంతారం గ్రామానికి చెందిన ఓ రైతు ఈ గీతలను కొన్నారు. భీముడు అర్జునుడిగా పిలిచే ఈ రెండు కోడెలు తెలుగు రాష్ట్రాల్లో గత 9 నెలల్లో 40కి పైగా పోటీల్లో పాల్గొన్నాయి. వీటిలో 34 సార్లు ప్రథమ బహుమతి గెలుచుకున్నాయి. జాతి గిత్తలు మా తాతల కాలం నుంచి ఇప్పుడు వ్యవసాయంలో 10-12 జతల ఎద్దులు ఉండేవి మాకు. సో చిన్నప్పటి నుంచి ఉన్న మక్కువతోటి చిన్నప్పటి నుంచి కోడెలు ఉండేవి. ప్రొఫెషనల్గా నేను ఒక 15 ఇయర్స్ నుంచి ఈ ఒంగోలు జాతి గిత్తలు తెచ్చి ప్రాక్టీస్ చేసి గత 15 సంవత్సరాల నుంచి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ మధ్యకాలంలో ఈ అర్జునుడు భీముడు అని అంటే అవి సపరేట్ పేర్స్ వేరే వేరే జతల్లో ఉండే ఆ 2 జతలు తీసుకోవడం జరిగింది. ఒక 1.5 ఇయర్ బ్యాక్ తీసుకున్నాక ఈ అర్జునుడిని భీముడిని జత చేసి సీనియర్స్లో పార్టిసిపేట్ చేసి చాలా ప్రెస్టీజియస్ ఆల్ ఓవర్ మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ప్రథమ ద్వితీయ బహుమతులు సాధించడం జరిగింది. ఎక్కువ అవుట్ ఆఫ్ 30-40 ఈవెంట్స్లో 95% విన్నర్స్ కొట్టడం జరిగింది.